ఫ్రెండ్స్ ఎలాగున్నారు? వెల్కమ్ టు బీఎస్సీ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం గురించి మనం చూడబోతున్నాం. మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం చూసాం. సో అదేవిధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం చూద్దాము. ఓకేనా? సో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డయాగ్రామ్ ఉంది చూడండి. ఓకేనా? సో ఈ డయాగ్రాము, సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ గీసాను. ఓకేనా? విత్ సెంటర్ ఓ. ఓకేనా? సో అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక సిస్టమ్ అనేది మనకి ఇక్కడ రొటేట్ అవుతుంది అనుకోండి. ఓకేనా? సో ఒక సిస్టమ్ అనేది మనకి ఇక్కడ రొటేట్ అవుతుంది అనుకుందాం. సో అలాగే ఇక్కడ పి అనేది ఆ సిస్టంలో ఒక పార్టికల్. ఓకేనా? ఒక పి అనేది ఒక మనకి పార్టికల్, అందుకే నేను పితో రిప్రజెంట్ చేశాను చూడండి. ఇక్కడ డాట్ ఉంది కదా, సో ఇది మనకి పి అనేది ఒక పార్టికల్ అన్నట్టు. సో ఆ మనకి సిస్టమ్ రొటేట్ అవుతుంది అంటే మనకి అందులో ఉన్న పార్టికల్ కూడా రొటేట్ అవుతుంది అన్నట్టు. విత్ సెంటర్ టు ఆరిజిన్ చూసుకున్నట్టయితే మనకి అది వచ్చేసి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. అలాగే మీరు పొజిషన్ వెక్టర్ రాసినట్టయితే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బారు ప్లస్ జెడ్ కే బారు అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఆర్ బార్ అనే పొజిషన్ వెక్టర్ చూసుకున్నట్టయితే పార్టికల్కి ఎక్స్ ఐ బారు ప్లస్ వైజే బారు ప్లస్ జెడ్ కే బారు, ఇక్కడ ఐ బార్. ఓకేనా? సో ఎక్స్ యాక్సిస్కి ఐ బారు, వై యాక్సిస్ జే బారు, జెడ్ యాక్సిస్కి కే బారు. ఓకేనా? సో ఇది మనకి. సో ఇప్పుడు మనం ఏం చూపించాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం చూపించాలి అంటే ఇప్పుడు మనకి అది మనకి టార్క్ అప్లై చేసినప్పుడు మనకు అది రొటేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో అందులో ఉన్న యాంగులర్ మూమెంటం కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు. మనకి టార్క్ అప్లై చేయలేదంటే నో యాంగులర్ మూమెంటం, నో చేంజ్ ఉండదు ఆ సిస్టంలో, మనకి ఎలాంటి చేంజ్ ఉండదని మనం ఇప్పుడు చూపించాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందుగా మనము చిన్న చిన్న డెఫినేషన్స్ చూడాలి. సో ఫస్ట్గా మీరు ఇక్కడ చూసినట్టయితే, సో మనకి ఇక్కడ ఒక టూ డెఫినేషన్స్ చూద్దాం. సో ఓకేనా? సో డిస్టెన్స్, సో డిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పొజిషన్స్, టూ పొజిషన్స్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ పొజిషన్ ఏ వచ్చేసి మీ హౌస్ అనుకోండి, పొజిషన్ బి వచ్చేసి మీ కాలేజ్ అనుకోండి. ఓకేనా? సో మీరు కాలేజీకి ఎలా వెళ్తున్నారంటే, సో ఇలా వెళ్తున్నారు అనుకుందాం. ఓకేనా? సో ఇలా 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 వెళ్ళి మీరు ఇలా వెళ్తున్నారు అనుకుందాం. సో ఇది రూట్ అనుకుందాం. సో ఈ రూట్లో మీరు ఏ నుంచి బీకి చేరుకోవడానికి సో ఇలా వెళ్తున్నారు అనుకుందాం. ఓకేనా? సో అలా మీరు ఏ టు బీకి వెళ్తున్నారు అని అనుకుందాం. ఓకేనా? సో మీరు ఎలా వెళ్తున్నారు, సో ఇలా మీరు వెళ్తున్నారు. సో కాబట్టి మీరు ఇక్కడ ఒక డిస్టెన్స్, ఇది మీకు డిస్టెన్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే 4 కిలోమీటర్స్ అవుతుంది అనుకుందాం. మీరు వెళ్ళడానికి మీకు ఎంత అవుతుందంటే మీ ఇంటి నుంచి మీ కాలేజీకి 4 కిలోమీటర్స్ అవుతుంది అనుకుందాం. సో అదేవిధంగా మీరు దీన్ని మనము డిస్టెన్స్ అంటాం. సో అదేవిధంగా మీరు డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మీకు షార్టెస్ట్, ఇక్కడ మీ కాలేజీ నుంచి మీ ఇంటి వరకు. ఓకేనా? ఆర్ మీ ఇంటి నుంచి మీ కాలేజీ వరకు. సో ఎలాగైనా అనుకోండి, సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మీరు వంపు తిరుక్కుంటూ ఇలా వెళ్ళి అలా వెళ్ళి లైట్ లెఫ్ట్ తీసుకుంటూ వెళ్ళారు కదా, సో అలా లేకుండా మీకు షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నట్టు, డైరెక్ట్ రూట్ అన్నట్టు మీ ఇంటి నుంచి మీ కాలేజ్కి. సో అది మీకు వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది అనుకున్నాం. అంటే మీరు ఇలా మీరు ఇలా 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లైట్ వెళ్ళకుంటా మీ కాలేజీకి చేరుకుంటే 4 కిలోమీటర్స్ అవుతుంది. సో అదేవిధంగా మీకు షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకుంటే, మీ ఇంటి నుంచి మీ కాలేజ్ చూసుకుంటే 3 కిలోమీటర్స్ అవుతుంది అన్నట్టు. సో ఈ 3 కిలోమీటర్స్ అది ఏదైతే ఉంటుందో, సో అదే మీకు డిస్ప్లేస్మెంట్ అవుతుంది అన్నట్టు. సో అంటే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిండేది, డిస్టెన్స్ అంటే ఒంపులు తిరుక్కుంటూ వెళ్ళడం అంటే మీకు రైట్ లెఫ్ట్ అలా వెళ్ళడం, డిస్ప్లేస్మెంట్ అంటే మీకు డైరెక్ట్ డిస్టెన్స్ చెప్పాడు అన్నట్టు. డైరెక్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పడం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. ఏ టు బి అనేది డిస్టెన్స్ ఉంది కదా. సో విత్, ఇప్పుడు మీకు చూడండి, డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎస్ అనుకున్నారనుకోండి, సో డిఎస్ బై డిటి ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు స్పీడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ అవుతుంది, అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అన్నట్టు. ఓకేనా? సో చూద్దాం. సో మనం ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ముందుగా మనకి టార్క్. సో టార్క్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. సో టార్క్ అంటే ఏం లేదు. సో టార్క్ అంటే మనం టౌతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇది సింబల్.
ఓకేనా. సో టూ టీ ఇలా పెట్టి ఇలాగ నల్లనట్టు పైన, ఓకేనా. సో ఇది మనకి టౌ అవుతుంది. సో టౌ అంటే ఇప్పుడు చూడండి, టౌ అంటే ఏం లేదు, పర్పెండికులర్ ఫోర్సెస్ అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు కొలాయి తిప్పుతారు కదా, సో కొలాయి తిప్పుతారు ఎలా తిప్పుతారు కొలాయి, సో ఇది కొలాయి అనుకుందాం. సో కొలాయిని మీరు ఇలా తిప్పుతారు కదా, సో అంటే ఇక్కడ మీరు పర్పెండికులర్ ఫోర్సెస్ అన్నట్టు. ఇక్కడ మీరు ఇక్కడ ఫింగర్ ఉంది కదా, సో ఇది థంబ్, ఇది థంబ్ ఫింగర్, ఫస్ట్ ఫింగర్ ఉంది కదా. సో మీరు ఇక్కడ ముందర ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తారో అదే థంబ్ కూడా మీరు అలాగే ఫోర్స్ అప్లై చేస్తారు కదా. ట్యాప్ ఓపెన్ చేయాలంటే సో ఇలా ఓపెన్ చేస్తారు, అంటే మీకు పర్పెండికులర్ ఫోర్సెస్ అన్నట్టు, అంటే ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. ముందు మీరు థంబ్కి ఎంత అప్లై చేస్తారో అలాగే ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్వర్డ్ కూడా అలాగే అప్లై చేస్తారన్నట్టు, ఓకేనా. సో దాన్నే మనము పర్పెండికులర్ ఫోర్సెస్ అంటున్నాము, టౌ అంటున్నాం. సో అదేవిధంగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి అంటే టౌకి, ఇప్పుడు చూడండి మీరు బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తారు కదా, సో అది కూడా అంతే అన్నట్టు, ఓకేనా. సో బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తారు కదా, సో అది కూడా టార్క్ అన్నట్టు, ఓకేనా. సో టౌతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు మనము ఇప్పుడు వచ్చేద్దాం, ప్రూవ్ చేద్దాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ప్రూవ్ చేద్దాం. కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ ఎమ్, ఓకేనా. సో ఇక్కడ ఒక పార్టికల్ పి అనుకుంటున్నాము, సో దానికి మాస్ వచ్చేసి ఎమ్. హ్యావింగ్ పొజిషన్ వెక్టార్ ఆర్, సో దానికి ఆర్ అనే పొజిషన్ వెక్టార్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఓ, ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఓ అనుకుంటున్నాను. లెట్ పి బి ద లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ది పార్టికల్, సో ఇక్కడ అనేది నేను పి అనుకుంటున్నాను. సో పి అనేది మనకి లీనియర్ మూమెంటమ్, ఆ పార్టికల్ యొక్క మూమెంటమ్ అన్నట్టు, ఓకేనా. సో దెన్ ద యాంగులర్ మూమెంటమ్ విల్ బి డిఫైన్డ్ యాజ్, సో ఆ పార్టికల్ యొక్క యాంగులర్ మూమెంటమ్ ఎలా చెప్తామంటే ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ అండ్ లీనియర్ మూమెంటమ్, ఓకేనా. సో ఆ పార్టికల్ యొక్క లీనియర్ మూమెంటమ్ క్రాస్, ఓకేనా. సో అలాగే పొజిషన్ వెక్టార్ ఆర్ అన్నట్టు, ఓకేనా. సో ఆ రెండు మనము క్రాస్ ప్రోడక్ట్ని మనము ఇక్కడ యాంగులర్ మూమెంటమ్ కిందకి తీసుకుంటాం అన్నట్టు, పార్టికల్ యొక్క యాంగులర్ మూమెంటమ్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ పి, ఓకేనా. సో మనకు ఒక పార్టికల్ తీసుకున్నాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ పి అవుతుంది అన్నట్టు, ఇది యాంగులర్ మూమెంటమ్, ఓకేనా. సో సింగిల్ పార్టికల్కి ఒక్కటే ఐ అనుకుంటున్నాం చూడండి. సిస్టమ్కే చెప్పాలనుకున్నారనుకోండి, టోటల్ సిస్టమ్కే చెప్పాలంటే క్యాపిటల్ ఎల్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో చూద్దాం ఇక్కడ మీరు పార్టికల్ చూసుకున్నట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ పి, ఓకేనా. పొజిషన్ వెక్టార్ క్రాస్ లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ అన్నట్టు. సో దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం దీన్ని, ఓకేనా. నౌ కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒకే ఇది ఒకే పార్టికలే తీసుకున్నారు, అలాగే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఓకేనా. సో ఒక సిస్టంలో మీకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనము ఎన్ అనుకుంటున్నాం అన్నట్టు. సో దెన్ ద టోటల్ యాంగులర్ మూమెంటమ్, ఓకేనా. సో ఇప్పుడు మనము ఆ సిస్టమ్ యొక్క ఇలా మీరు పార్టికల్స్ చాలా ఉన్నప్పుడు ఆ సిస్టమ్ యొక్క టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఏమవుతుంది, ఓకేనా. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఐ సఫిక్స్ ఐ అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలా రాసా అంటే ఇది మీకు చూసుకున్నట్టు ఒకే పార్టికల్కే, సో ఒకే పార్టికల్కే మీరు ఐ, ఓకేనా. సో ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అంటున్నారు కదా సిస్టమ్లో, సో కాబట్టి మీకు అప్పుడు ఏమవుతుంది, ఓకేనా. సో i1 i2 i3 అలా మీరు ఒక్కొక్క పార్టికల్కి రాసుకుంటా పోతే, ఓకేనా. సో ఈ విధంగా అవుతుంది అన్నట్టు యాంగులర్ మూమెంటమ్. మనం టోటల్ యాంగులర్ మూమెంటమ్ రాయాలి, ఓకేనా. ఇదిగో చూడండి, మనం టోటల్ యాంగులర్ మూమెంటమ్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా. సో మనకి ఈ సిస్టమ్కి టోటల్ యాంగులర్ మూమెంటమ్ రాయాలంటే సో ఈ విధంగా రాయాలన్నట్టు, i1 i2 i3 ప్లస్ చేయాలన్నట్టు టోటల్ కాబట్టి. సో కాబట్టి ఇలా రాసే కన్నా మనం ఏం చేస్తాం, ప్లస్ బదులుగా సమ్మేషన్ పెడుతున్నాను, ఓకేనా. సో సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఐ సఫిక్స్ ఐ రాశాను చూడండి, ఓకేనా. సో ఐ సఫిక్స్ ఐ రాశాను చూడండి, సో ఈ విధంగా అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ ఐ ప్లేస్లో 1 పెట్టండి, ఓకేనా. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ ప్లేస్లో 1 పెట్టండి, 2 ప్లస్ 2 3 అలాగే పెట్టుకుంటూ వెలుగుంటూ పోవచ్చు అంటే మనకి ఇది టోటల్ సిస్టమ్కి వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము టోటల్ యాంగులర్ మూమెంటము రాయాలన్నట్టు, ఓకేనా. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఐ సఫిక్స్ ఐ. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ యూ గెట్. సో ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా మనకి ఒకే పార్టికల్ చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ ఆర్ క్రాస్ పి కదా, సో ఇక్కడ మనకి ఐ బదులుగా ఆర్ క్రాస్ పిని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అన్నట్టు, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఆర్ సఫిక్స్ ఐ క్రాస్ పి సఫిక్స్ ఐ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు చూసినట్టు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ పి అని ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఐ ఉంది కాబట్టి మనకి దీనికి కూడా ఆర్ సఫిక్స్ ఐ పి సఫిక్స్ ఐ పెట్టాను అన్నట్టు, ఓకేనా. సో ఇవి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీ,
ఓకేనా? సో ఇప్పుడు మనం టైం విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ బేస్ చేసుకుని మనం డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఎల్ చేస్తే డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యు ఇంటు వి అన్నట్టు. ఓకేనా? సో మనకి తెలుసు కదా ఏంటి, యు వి డాష్ ప్లస్ వి యూ డాష్ అన్నట్టు. ఓకేనా? సో డివై డిఎక్స్ అంటే యు ఇంటూ వి డాష్ అంటే డివై డిఎక్స్ ఆఫ్ యు ఇంటూ వి ఫార్ములా తెలుసు కదా, యు ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తామన్నట్టు. ఓకేనా? సో అప్లై చేస్తే అప్పుడు ఏమైపోతుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు ఆర్ సఫిక్స్ అయిన యు అనుకోండి, పి సఫిక్స్ అయిన వి అనుకోండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, యు అంటే ఆర్ సఫిక్స్ ఐ క్రాస్, ఓకేనా? ఇంటూ బదులుగా నేను క్రాస్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి క్రాస్ ఇంటూ, ఓకేనా, వి డాష్ అన్నాడు. అంటే వి డాష్ అంటే మనకి ఇది, వి అంటే పి సఫిక్స్ ఐ. సో కాబట్టి డివై డిటి ఆఫ్ పిఐ అవుతుంది. ఓకేనా? సో మీరు డాష్ అనే పెట్టండి, డివై డిటి అని నేను డివై డిటీనే పెట్టాను చూడండి. ఓకేనా? ప్లస్ అలాగే వి అంటే పి సఫిక్స్ ఐ క్రాస్, సో అదేవిధంగా దీనికి యూ డాష్కి. ఓకేనా? సో యూ డాష్ కాబట్టి డివై డిటి ఆఫ్ ఆర్ సఫిక్స్ ఐ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇలా చేస్తాం. సో అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, మనకి న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం డి బై డిటి ఆఫ్ పి అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఇజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా. ఓకేనా? సో ఎఫ్ ఎక్స్టర్నల్ అంటారు. సో ఎక్స్టర్నల్ ఫోర్స్కి ఈక్వల్ కదా. సో మనకు తెలుసు న్యూటన్ సెకండ్ లా. సో ఆ విధంగా మనకి డి బై డిటి ఆఫ్ పి సఫిక్స్ అయ్యే బదులుగా నేను ఎఫ్ ఎక్స్టర్నల్ రాస్తాను. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ వీ నో దట్ లీనియర్ మూమెంటమ్. ఓకేనా? సో పి సఫిక్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి సఫిక్స్ ఐ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లీనియర్ మూమెంటమ్ తెలుసు కదా, పి సఫిక్స్ ఐ బదులుగా మనకు తెలుసు కదా పి ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి. సో కాబట్టి మాస్ అలాగే పెడతాను, సిస్టమ్కే మాస్ కాబట్టి ఎం అలాగే పెడతాను ఇంటూ. ఓకేనా? సో మనకి ఈచ్ పార్టికల్ యొక్క వెలాసిటీకి ఈక్వల్స్ కాబట్టి వి సఫిక్స్ ఐ అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా రాస్తాను. సో పి సఫిక్స్ ఐ బదులుగా ఎం ఇంటూ వి సఫిక్స్ ఐ రాస్తాను. ఓకేనా? అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈజ్ డి బై డిటి ఆఫ్ ఆర్ సఫిక్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి సఫిక్స్ ఐ అవుతుంది అన్నట్టు. సో ఇది ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఒక పార్టికల్కి అనుకున్నప్పుడు, ఓకేనా, సో ఒక పార్టికల్ అనుకున్నప్పుడు మనకి స్ట్రైట్గానే తీసుకుంటాం కదా. సో కాబట్టి మనకి ఇది డిస్ప్లేస్మెంట్ అనాలి యాక్చువల్గా. ఓకేనా? సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో అలా మీరు ఈచ్ పార్టికల్కి చూసుకున్నప్పుడు, ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క పార్టికల్కి చూసుకున్నప్పుడు, ఓకేనా, సో అది మీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆర్ అనేది ఒక మీకు ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నాను. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను. సో అలా మీరు ఒక్కొక్క పార్టికల్కి చూసుకున్నప్పుడు ఆర్ సఫిక్స్ ఐ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్ పార్టికల్స్ టు ఆల్ పార్టికల్స్ ఏమైపోతుంది, డివైడ్ డిటి ఆఫ్ ఆర్ సఫిక్స్ ఐ ఈక్వల్స్ టు వి సఫిక్స్ ఐ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా అంటే నేను డి సఫిక్స్ ఆర్ ఐ బై డిటి బదులుగా వి సఫిక్స్ ఐ రాస్తాను అన్నట్టు. ఓకేనా? సో దెన్ ద అబో ఈక్వేషన్ బికమ్స్ యాజ్. సో అప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైపోతుంది, డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఇంటూ ఆర్ సఫిక్స్ ఐ అలాగే వస్తుంది క్రాస్. సో డి బై డిటి ఆఫ్ పి సఫిక్స్ ఐ బదులుగా ఎఫ్ ఎక్స్టర్నల్ రాస్తాను. సో ఎఫ్ ఎక్స్టర్నల్. ఓకేనా? ప్లస్ సో మనకు తెలుసు పి సఫిక్స్ ఐ బదులుగా ఎం టు వి సఫిక్స్ ఐ రాస్తాను. ఓకేనా? సో క్రాస్ ఉంది కాబట్టి క్రాస్. సో డి బై డిటి ఆఫ్ ఆర్ సఫిక్స్ ఐ బదులుగా వి సఫిక్స్ ఐ రాస్తాను. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు. సో ఓకేనా? సో వీ నో దట్ ద పర్పెండిక్యులర్ ఫోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ టార్క్. ఓకేనా? సో మనకు పర్పెండిక్యులర్ ఫోర్స్ ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు, ఇక్కడ ఎక్స్ వై జెడ్ యాక్సెస్ తీసుకున్నప్పుడు, ఓకేనా, సో మనము ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ టార్క్ అప్లై చేస్తామన్నట్టు. అంటే మనకి ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో వై యాక్సెస్ ముందు అంతే ఫోర్సెస్, జెడ్ యాక్సెస్ కూడా అంతే ఫోర్సెస్ అప్లై అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ 3 dimensions మనకి ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్ ఫోర్సెస్ మనకి యాక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, పర్పెండిక్యులర్ ఫోర్సెస్ సిస్టమ్ పైన యాక్ట్ అవుతున్నట్టు. ఓకేనా? సో అందుకని మనము ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి. సో ఓకేనా? సో ఆర్ సఫిక్స్ ఐ క్రాస్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎక్స్టర్నల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆర్ సఫిక్స్ ఐ అంటే మనకి ఇక్కడ పొజిషన్ అన్నట్టు. ఓకేనా? సో పొజిషన్ టు ఆర్ పార్టికల్స్ క్రాస్ ఎఫ్ ఎక్స్టర్నల్ మనం అప్లై చేసిండేది ఫోర్స్ అన్నట్టు. అంటే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫోర్స్ని పార్టికల్స్ పైన అప్లై చేస్తున్నప్పుడు, అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు 3 dimensions చూస్తున్నప్పుడు, ఓకేనా, సో అది మనకి టౌ ఎక్స్టర్నల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో అంతే కదా, ఫోర్స్ మనము అన్ని వలుపులా అప్లై చేస్తున్నాము. ఓకేనా? సో పార్టికల్ ఆఫ్ ది సిస్టమ్కి. సో కాబట్టి మనకి ఇది టౌ అవుతుంది అన్నట్టు.
ఓకేనా? సో కన్ఫ్యూజ్ అస్సలు పడకండి, టౌ ఎక్స్టర్నల్ అవుతుంది అన్నట్టు. సో వీ నో దట్ వీ సఫిక్స్ ఐ క్రాస్ వీ సఫిక్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, అంటే మనకు తెలుసు కదా క్రాస్ ప్రోడక్ట్. ఓకేనా? సో రెండు ఈక్వల్ యొక్క దానికి మనకి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే జీరో అయిపోతుంది, అలాగే డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమైపోతుంది వన్ అయిపోతుంది, మీకు తెలిసిండేదే. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వి సఫిక్స్ ఐ క్రాస్ వి సఫిక్స్ ఐ ఉంది. సో ఈ రెండు బదులుగా నేను జీరో పెడతాను అన్నట్టు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, సో జీరో అంటే అంత టోటల్గా జీరో అయిపోతుంది ఇది. దెన్ ద అబో ఈక్వేషన్ బికమ్స్ ఐ. సో అప్పుడు ఏమవుతుంది చూద్దాం. డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 టు ఎన్. ఓకేనా? సో దీని బదులుగా నేను ఏం రాస్తాను, టౌ ఎక్స్టర్నల్ రాస్తాను. ఓకేనా? సో ఇది ఆల్రెడీ జీరో అయిపోతుంది కాబట్టి రాయను. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు, ఇఫ్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్ట్స్ ఆన్ ద సిస్టమ్ రొటేటింగ్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ దెన్ ద టోటల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకేనా? సో ఇక్కడ మీకు దీని అర్థం ఏమంటే, మనం మీకు యాక్చువల్గా మనకి టార్క్ అప్లై కాలేదు అనుకుందాం, అంటే అప్లై చేయలేదు అనుకుందాం మనము. ఓకేనా? సో అప్లై చేయలేదు అనుకుందాం. సో అప్పుడు ఏమైపోతుంది, డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది. సో మనకు తెలుసు కదా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకేనా? సో వేరు వే కే ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో మనం కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి అది జీరోకి ఈక్వల్ కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి ఇక్కడ మీరు ఎల్ చూసుకుంటే కాన్స్టెంట్ అన్నట్టు. ఓకేనా? సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఈ విధంగా మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ ప్రూవ్ చేసామంటే, ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిండేది ఏం లేదు. సో మనకి ఎప్పుడైనా కానీ టార్క్ అప్లై చేసినప్పుడు అది మనకి యాంగులర్ మూమెంటంలో చేంజెస్ వస్తుంది. టార్క్ అప్లై చేయలేదు అంటే మనకి నో చేంజ్ ఉండదు. సో అదే అన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.